అయితే మొట్టమొదటి రోజున ఏం చేయమంటారు? సరే, మొట్టమొదటి రోజుకి వచ్చేటప్పటికి కలశారాధన చేసుకుంటున్నామా? అయితే మనకి చాలా మంది ఇందాక మీరు మాటల్లో అడిగారు, ఇప్పుడు అఖండ దీపం అంటారు లేకపోతే కలశారాధన అంటారు, అసలు ఇదేమిటి సిస్టము అని అనుకుంటాం. మొదటి రోజే మన సంకల్పం చెప్పుకుంటున్న రోజే మనం కలశారాధన ఎప్పుడు చేస్తాము. అలాగే కొంతమంది అమ్మవారికి సంబంధించిన మంత్రం ఉంటుంది, మంత్రదీక్ష ఉంటుంది, శ్రీవిద్యోపాసకులు ఉంటారు, వారు ఏ విధంగా చేస్తారు, వారి పద్ధతి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారికి సంబంధించిన శ్రీ విద్యోపాసన ఉంటుంది, దానికి సంబంధించిన వాళ్ళకి మంత్రాలు ఉంటాయి, అలాగే వాళ్ళ అనుష్ఠానం కొంచెం సపరేట్ గా డిఫరెంట్ గానే ఉంటుంది. కానీ మామూలు పబ్లిక్ చేసుకోవాలి కదా, మామూలు పబ్లిక్ ఏమనుకుంటారంటే మరి మాకు అసలు కలశం పెట్టుకునే ఆనవాయితీ, చాలా మంది ఈ ప్రశ్న అడుగుతారు, కలశం పెట్టుకునే ఆనవాయితీ లేని వాళ్ళం ఏం చెయ్యాలి? దీనికి ఆనవాయితీతోటి సంబంధం లేదండి. ఇవి కొన్ని కొన్ని వ్రతాలు, హోమాలు, పూజలు ఇలాంటివన్నీ కూడా ఆనవాయితీతోటి సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ శరన్నవరాత్రులు చెయ్యాల్సిందే. ఎందుకు చెయ్యాలి అని అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అమ్మవారు చైతన్య స్వరూపంగా మనలో ఉంది గనక, అమ్మవారు చైతన్య స్వరూపంగా మనలో ఉంటూ మనని నడిపిస్తోంది గనక, మనల్కి ఆవిడ క్రియాశక్తిగా, జ్ఞానశక్తిగా, ఇచ్ఛాశక్తిగా ఉంది గనక, ఆవిడని మనము సంతృప్తి పరుస్తున్నాం, ఆవిడని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి కలశారాధన లేదు అని అనుకుంటారా? ఏం పర్వాలేదు. అప్పుడేం చేస్తారంటే మామూలుగా ఒక యంత్రమో ఏదో ఒకటి తెచ్చి పెట్టుకుంటారు. కానీ యంత్రం ఎప్పుడు పెట్టుకోవాలి అని అంటే మంత్రం ఉంటేనే యంత్రము. అంతే తప్ప ఎక్కడో రోడ్డు మీద దొరికింది, షాప్ లో దొరికిన బాలా యంత్రము, అమ్మవారి యంత్రాలు తీసుకొచ్చేసి మనం పెట్టుకొని పూజ చేయటానికి లేదు. ఈ విషయాన్ని మన ప్రేక్షకులు కూడా గమనించాలి. అందుకని ఏంటంటే యంత్రము అనేది ఏంటంటే, మీకు మంత్రం ఉంటే యంత్రము, ఎవరింట్లో మంత్రం చేసుకుంటారో వారింట్లో ఖచ్చితంగా శ్రీచక్రం ఉంటుంది, వాళ్ళు శ్రీచక్ర ఉపాసన చేసుకుంటారు, శ్రీచక్రాన్ని పూజిస్తారు. దీంతో పాటుగా మనం ఇంకొకటి ఏం చేస్తామనంటే అఖండ దీపం పెడతాం. ఇది కూడా మనం పాడ్యమి తిథి రోజే, మొదటి రోజే. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇది మొదటి రోజు. మొదటి రోజు చేసేది ఒకటి, ఫస్ట్ మనము కలశారాధన, రెండు అఖండ దీపం. అఖండ దీపానికి వచ్చేటప్పటికి ఏంటంటే చాలా మందికి సందేహం, అఖండ దీపం పెట్టుకోవాలా పెట్టుకోవద్దా, అఖండ దీపం పెట్టుకోకపోతే ఏమైనా పాపం వస్తుందేమో. అఖండ దీపం పెట్టుకోకపోతే పాపం ఏమీ రాదు, అఖండ దీపం పెట్టుకోవాలన్న రూల్ కూడా ఏమీ లేదు. కానీ అమ్మవారు జ్యోతి స్వరూపం, దేవతలందరూ కూడా ఈ జ్యోతికి ఆకర్షింపబడతారు. అమ్మవారు జ్యోతి స్వరూపంగా అఖండ దీపంలో ఉంటూ మనల్ని అనుగ్రహిస్తుంది. సింపుల్ అండి. ఇంతకంటే మనం ఇప్పుడు రోజు దీపారాధన చేస్తాం. రోజు దీపారాధన ఎందుకు చేస్తాం? ప్రతి ఇంట్లోనూ అగ్నిహోత్రం ఉండాలి. ఈ కాలంలో మనం ఎవరో అగ్నిహోత్రాలు వెలిగించట్లేదు, అగ్నిహోత్రుడిని పూజించట్లేదు. అయితే అగ్నిహోత్రంగా ఉన్నది మనకి ఇక్కడ దీపము. కాబట్టి ఏంటంటే దీపారాధన చేయటం లేకపోతే అఖండ దీపం పెట్టుకోవడం వలన అమ్మ జ్యోతి స్వరూపంగా ఉంటుంది గనక అందులోనే కొలువై ఉంది అని చెప్పి మనకి భావన. రెండోది ఏంటంటే అఖండ దీపం వెలిగించటం వలన మనం అనుకున్న పనులు విచ్ఛిన్నం కాకూడదు. ఇప్పుడు 9 రోజులు నిన్న దీక్ష తీసుకుంటాను అనుకున్నాను, 9 రోజుల దీక్షకి ఎక్కడా నాకు విరామం రాకూడదు, ఎక్కడా నాకు బ్రేక్ రాకూడదు. బ్రేక్ రాకూడదు గనక అల్లే నాకు చెడు అలవాట్లు, వేరే ఆలోచనలు, వేరే పనులు, ఇప్పుడు నేను ఏదో ఊరు వెళ్ళిపోవాలి, ఇలాంటివి ఏవీ లేకుండా ఆ దీపం నన్ను గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట. అఖండ దీపానికి ఉండే ప్రత్యేకత. అందుకని మనం ఏంటి, ఓహో నేను ఇక్కడ ఈ 9 రోజులు నేను అమ్మవారిని కీర్తించాలనుకున్నాను, అమ్మవారి పూజా విధానం పాటించాలనుకున్నాను, కాబట్టి నేను అఖండ దీపం పెట్టుకుంటున్నాను. అలాగే అఖండంగా మనం అనుకున్న కోరికలు కానీ, అఖండంగా మన జీవితం ముందుకు వెళ్ళాలని కానీ దాన్ని మనం సింబాలిక్గా కూడా తీసుకుంటూ ఉంటాం. కాబట్టి అఖండం, అఖండ జ్యోతి వెలిగించడానికి, అఖండ దీపం పెట్టడానికి మెయిన్ రీజన్ ఇదే. అయితే ఈ 9 రోజులు కూడా అఖండ దీపం కొండెక్కకూడదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించుకోవాలి. ప్రతి వాళ్ళు అఖండ దీపం పెట్టేశాం, కలశం పెట్టేశాం, ఆ తర్వాత ఏం చెయ్యాలి? ఏం చేయాలంటే సినిమాలు చూడకూడదు. అఖండ దీపంలోనూ అమ్మవారు ఉంది, అలాగే జ్యోతి స్వరూపంగా మనం పెట్టిన కలశంలోనూ అమ్మవారు ఉంది. అంటే అమ్మవారిని మనం ఆవాహన చేశాం. తర్వాత ఏంటి, యంత్రాల్లోనూ అమ్మవారు ఉంది. ఈ 3 రూపాలుగాను ఇంకొక 2 రూపాలు ఉన్నాయి. ఈ శరన్నవరాత్రులలో ప్రత్యేకంగా మనం చేసేది ఏమిటి అంటే కుమారీ పూజ, అలాగే సువాసిని పూజ. కాబట్టి కుమారి గాను అమ్మవారు ఉంటుంది, సువాసినిలోనూ అమ్మవారు ఉంటుంది. కాబట్టి శరన్నవరాత్రులు అంటే ఈ 5 కూడా కలిపి శరన్నవరాత్రులు. అంటే మొత్తం ఇవన్నీ చేసుకుంటేనే మనం అమ్మవారిని ఆరాధించినట్టు. ఇందులో ఒకటి లేకపోయినా పర్వాలేదు, కానీ మిగతావన్నా మనం చేసుకోవాలి. అందుకనే ఖచ్చితంగా సువాసిని పూజ, అలాగే కుమారీ పూజ ఇవి చాలా మంది చేస్తూ ఉంటారు.
కలశం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, లేకపోతే అఖండ దీపం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, ఇంట్లో ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది రోజులు ఉంటాయి, అఖండ దీపం చూసే వాళ్ళు ఉంటారు, చూడని వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళకి అఖండ దీపం పెట్టుకోకపోయినా పర్వాలేదు, కలశం పెట్టుకోకపోయినా పర్వాలేదు, యంత్రం లేకపోయినా పర్వాలేదు, అమ్మవారిని నిత్యము పూజిస్తూ, అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా, విగ్రహ రూపంలో అమ్మవారిని పూజించినా లేకపోతే అమ్మవారి పతన్ రూపంలో పూజించినా కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మనకి లభిస్తుంది. ఈ కలశంలో ఏమేమి పెట్టాలని మీరు మంత్రజలం పెట్టమన్నారు, అంటే వరుణ జపంతో పెట్టమని అన్నారు. ఇంకా దాంట్లో ఒక క్లాత్ కూడా పెట్టినట్టు నేను చూసానండి. ఇప్పుడు క్లాత్ ఒకటి, క్లాత్ కాదు, మనం కలశం తీసుకున్న తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా దానికి ముందర కలశం తీసుకుని ఏ కలశం అయినా సరే దానికి గంధము అలాగే బొట్టుతోటి దాన్ని అలంకరిస్తారు. తర్వాత పంచపల్లవాలు పెడతారు. దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఇందాక మనం చెప్పుకున్నది ఏంటంటే బ్రహ్మాండం అంతా కూడా కలశం రూపంలో భావన చేయటం, బ్రహ్మాండం అంతా అందులో ఉంది అనే భావన చేయటం, అంతేగాని దానికి సంబంధించి వేరేగా మనకి భావన, ఎందుకంటే అమ్మవారి ఇప్పుడు ఏ దేవతని మనం కొలవాలనుకుంటున్నామో ఆ అమ్మవారి ఒక ఆ దేవత ఒక మంత్రాలతోటి ఆ దేవతని మనం ఆవాహన చేస్తూ ఉంటాం. అందుకని మనం ఎటువంటి వ్రతం చేసినా, సత్యనారాయణ స్వామి వ్రతం చేసాం, కలశం పెట్టుకున్నాం, ఆ కలశంలో మనము బ్రహ్మాండమంతా సత్యనారాయణ స్వామి ఉన్నాడని భావన చేస్తూ ఆ స్వామిని అందులోకి మనం ఆవాహన చేయటం. అంటే ఏంటంటే అక్కడ కూడా మనం పూజ చేసినంత కాలము, మనం పూజిస్తున్నంతసేపు ఆ స్వామి గాని అమ్మవారు గాని ఆ జలంలో కూడా ఉంది అనే ఒక భావన. కుమారి పూజ అన్నారు, ఎలా చేయాలి, ఏంటంటే కుమారి పూజ కొద్దిగా వివరించండి. కుమారి పూజకు వచ్చేటప్పటికి ఇందాక నేను చెప్పాను కదా, శరన్నవరాత్రులలో 9 రోజులు కూడా మనం కుమారి పూజ చేస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా కుమారికి ఒక్కొక్క పేరుతోటి అమ్మవారిని పూజించటం అనేది కనపడుతూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా మనకి చెప్పేది ఏమిటి, దీన్ని అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే అమ్మవారి హృదయం నుంచి బాల త్రిపుర సుందరి బయటకు వచ్చింది. అంటే అమ్మవారు కోరుకున్న వెంటనే, ఆవిడ తలచిన వెంటనే హృదయం నుంచి అమ్మవారు బయటికి రావటం. కుమారి పూజ అంటే ఒక రకంగా బాల అంటేనే అమ్మవారు, బాల త్రిపుర సుందరి అన్నా మన త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి అన్నా ఒకటే. చాలా మంది బాల త్రిపుర సుందరి ఉపాసన చేసి తరించిన వాళ్ళు మీకు తెలుసు, గోళ్ళు మంది ఉన్నారు. కొంతమంది అమ్మవారి యొక్క ఉపాసన మార్గంలో గణపతిని పూజించిన తర్వాత బాల మొదటి మెట్టుగా భావిస్తూ బాల దగ్గరే ఆగిపోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు. అంటే ఎందుకంటే బాలతత్వం అర్థం చేసుకుంటే ఇంకా అమ్మవారే బాలగా మనం ఉపాసన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. బాలలు తొందరగా కోరికలు తీరుస్తారు. వాళ్ళకి ఏముందండి, చిన్న చిన్నవి ఇచ్చామంటే కూడా వాళ్ళు సంతుష్టులు అయిపోతారు. అలాగే బాల త్రిపుర సుందరిగా మనం మొదటి రోజున అమ్మవారి ఆరాధన అనేది చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, మరి చాలా చోట్ల మనము మామూలుగా వివిధ అలంకారాలలో అమ్మవారి ఉపాసన చేస్తూ ఉంటాం గనక, అసలు ఇన్ని అలంకారాలు ఉన్నాయా, ఇన్ని రూపాలు ఉన్నాయా? ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం గనక లలితా సహస్రనామాలు చదివితే లలితా సహస్రనామాల్లో మనకి అనేక రూపాలలో అమ్మవారు మనల్ని అనుగ్రహించినట్టుగా కనపడుతూ ఉంటుంది. దేవీ భాగవతం చదివినా మనకు అందులో అనేక రూపాలలో అమ్మవారు మనకి వచ్చి రాక్షసుల సంహారం చేసినట్టుగా మనకి కనపడుతూ ఉంటుంది. అంటే మనం చదివినా, పెద్దలు చెప్పింది మనం విన్నా, మనం అర్థం చేసుకునే విషయం, వివిధ రూపాలలో అమ్మవారి ఆరాధన ఎందుకు చేస్తాము అంటే మనకున్న ప్రయోజనాల కోసం. ఇప్పుడు నాకు విద్య కావాలి, సరస్వతి రూపంలో ఆరాధన చేస్తాను. అలాగే నాకు శక్తి కావాలి, దుర్గా రూపంలో ఆరాధన చేస్తాను. నాకు మంచిగా 2 పూట్ల భోజనం కావాలి, అన్నపూర్ణ అవతారంలో ఆరాధన చేస్తాను. అంటే ఏంటంటే వివిధ రూపాలలో అమ్మవారి ఆరాధన చేయటం వలన అమ్మవారు ఒక్కరే కానీ వివిధ రూపాలలో నా ఒక కోరికలు తీరటం కోసం ఆరాధన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. నాకు అర్థం ఏంటంటే అన్ని కావనుకోండి, అది 9 రూపాలు చేస్తే ఇక అన్ని మనకి ఇచ్చినట్టే. 9 రూపాలు చెయ్యకపోయినా ఒక్క రూపంలో అమ్మవారి ఆరాధన చేసినా ఇవన్నీ వస్తాయి అని చెప్తున్నారు. అది పెద్దలు మనకి చెప్తున్నది ఏంటంటే, అందరూ ఒకటే శక్తి రూపంలో ఆరాధన చేయలేం కదండి, అందరికి డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి కదా. మామూలుగా బ్రహ్మాండం అంతా శక్తే ఉంది, మీకు అసలు రూపం అక్కర్లేదు, మనసులోనే ధ్యానించండి అంటే మనం అంత గొప్ప వాళ్ళం కాదు కదండి. ఎందుకంటే మనసు స్థిరంగా ఉండాలి, అమ్మవారు మనకి కనిపించాలి. చాలా మంది అంటారు నాకు అమ్మవారు కనిపించింది అంటారు, ఎలా కనపడుతుందండి? అమ్మవారి మీద శ్రద్ధాభక్తులతో పాటు అమ్మవారి మీద ధ్యానం, ధ్యాస నిలవాలి. మనం ధ్యాస నిలపకుండా అమ్మ మనకి కనిపించదండి. అమ్మ కనిపిస్తోంది అంటే అది ఆలోచించాల్సిన విషయం. నిజంగా వాళ్ళంతా ధ్యాస పెట్టి
అమ్మవారిని ఆరాధిస్తున్నారా అనేది మనం ఆలోచించాలి. మనకి చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు ధ్యాస నిలపండి అంటారు, ఊపిరితోటి మంత్రాన్ని అనుష్ఠానం చేయండి అంటారు. అంటే ఏంటి, కాన్సన్ట్రేషన్ అంతా మన ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ఆధారపడి ఉంటుంది గనక దాంతో మంత్రాన్ని గనక ఇది చేస్తే అది ఉత్తమమైన మంత్ర సాధన. అందుకని ఏంటి, అమ్మవారి ఆరాధనలో కూడా దీన్ని మనం అమ్మవారిని పొందాలి అని అనుకుంటే మన ధ్యాస అమ్మవారి మీద నిలపాలి. ఈ ధ్యాస 9 రోజులు నిలిపామనుకోండి, ఆ ధ్యాస నిలపటం కోసమే కలశస్థాపన, ఆ ధ్యాస నిలపటం కోసమే అఖండ దీపం, ఆ ధ్యాస నిలపటం కోసమే విగ్రహారాధన లేదా పటమారాధన, ఆ ధ్యాస నిలపటం కోసమే కుమారి పూజ, ఆ ధ్యాస నిలపటం కోసమే సువాసిని పూజ. అంటే ఇన్ని రకాలుగా ఏదో ఒక చోట మనం కనెక్ట్ అవుతాం కదా. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాం ఏదైనా ఆలయానికి, కొంతమంది కనెక్ట్ అవుతారు, కొంతమంది కనెక్ట్ అవ్వలేరు. అవ్వలేని వాళ్ళకు ఇంకొక మార్గం చూపిస్తాం. అదే ఇప్పుడు సువాసిని పూజ అంటే అది ఎలా చేస్తారా అమ్మ? అమ్మవారిని సువాసిని అర్చన ప్రీత అంటే ఏంటంటేనండి, అమ్మవారు మామూలుగా కూడా త్రిపుర సుందరిగా మనం ఆరాధన చేసినప్పుడు ఆవిడ అమితమైన కోమలమైన రూపం కలిగినది, అలాగే స్వామి వారికి ఎంతో ప్రీతిమైన ప్రీతికరమైనది, అంటే స్వామి వారికి ఎంతో ఇష్టురాలు. ఎవరికైనా సరే బాధలు ఉన్నాయి, లేకపోతే వివాహం అవ్వడం లేదు, వైవాహిక జీవితంలో బాధలు ఉన్నాయి, లేదా కష్టాలు ఉన్నాయి, ఏదైనా అమ్మవారి ఆరాధన గనక చేసామనంటే అమ్మవారు సువాసినిగా, అంటే సువాసినిగా అంటే ఏంటంటే అన్ని ఇచ్చేదిగా. ఇప్పుడు ఇందులో కూడా మనకి ఈ వయసు వాళ్ళని పూజించండి, ఈ వయసు వాళ్ళని పూజించండి అంటారు. 4వ రోజు వరకు కూడా 30 ఏళ్ల స్త్రీని పూజించండి అంటారు. 4వ రోజు తర్వాత నుంచి సువాసినల గురించి మనకి ఇక్కడ ఏ సంవత్సరాల్లో ఉన్న వాళ్ళని పూజించాలి అని ఏమి చెప్పలేదు. అందుకని మనం ఏంటంటే 60 ఏళ్ల వృద్ధురాలి వరకు కూడా మనం పూజించుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని నియమాలు ఏంటంటే, వచ్చిన సువాసిని ఎవరైతే ఉంటారో వారిని అమ్మవారిగా భావిస్తూ ఉంటాం గనక వారికి అనారోగ్య సమస్యలు ఉండకూడదు. ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు. అమ్మవారు ఎలా ఉంటుంది? ఆరోగ్యంగా ఉంటుంది. అమ్మవారిని చూస్తేనే తన్మయత్వం కలుగుతుంది. అమ్మవారిని చూసామనంటేనే ఆవిడ మనకు అన్ని ప్రసాదించేది. అలాంటిది మనం అక్కడ అమ్మవారిగా భావిస్తూ అమ్మవారిగా పూజిస్తాం గనక మనం ఏంటంటే వారికి అనారోగ్యం లేని స్త్రీలని మనము సువాసినిగా కూర్చోబెట్టుకోవాలి. బాలైనా అంతే, మన ఇంట్లో పిల్లలైనా చిన్నపిల్లలైనా వాళ్ళకి అనారోగ్యం ఉందనుకోండి వాళ్ళని కూర్చోబెట్టుకోకూడదు. ఈ ఒక్క విషయమే గుర్తుంచుకోవాలి. మొదటి రోజు అసలు ఎలా స్టార్ట్ చేయమంటారు, ఏ పూజతో? అంటే ఒక అవతారాలో ఒక్కొక్క రూపాలు ఉంటాయి కదా, అంటే ఏ రూపం అనేసి మొదటి రోజు 2 రోజు అలా ఒకసారి చెప్పండి. మొదటి రోజున బాలారూపంలో మనకి దుర్గా, మనకి విజయవాడలో దుర్గా సంస్థానం దేవస్థానం వాళ్ళైతే బాలారూపంలో అమ్మవారిని అలంకరిస్తారు. ఇందాకే మనం చెప్పుకున్నాం కదండి, బాలారూపమైనా ఏ రూపమైనా అమ్మవారిదే. అంటే ఒక్కొక్క రూపంలో అమ్మవారి ఆరాధన కనెక్ట్ అవ్వడం కోసం అని అనుకుందాం, మన మామూలు భాషలో అమ్మవారితో కనెక్ట్ అవ్వడం కోసం. సరే, బాలారూపంలో ఉన్న అమ్మవారిని మనం ఆరాధించేటప్పుడు బాల, ఇందాకే అనుకున్నాం కదా, హృదయం నుంచి అమ్మవారి నుంచి ఆవిడ అలా అనుకోగానే అమ్మవారి హృదయం నుంచి ఆవిడ వచ్చింది, ఆవిర్భవించింది. సరే, ఈ అమ్మవారు బయటకు వచ్చిన తర్వాత అమ్మవారు చాలా చక్కగా ఆవిడని పక్కన కూర్చోబెట్టుకుంది. పాపాయి కదా వాళ్ళ వాళ్ళ అమ్మాయి. అయితే ఈ ఎప్పుడైతే ఈ రాక్షసుల సంహారం చేయాల్సి వచ్చిందో అప్పుడు అమ్మవారితో పాటు మిగతా మామూలుగా అమ్మవారి సైన్యం ఉంది కదా, వారాహి అలాగే శ్యామల, వీళ్ళు సైన్యాధ్యక్షులు కాబట్టి వీళ్ళు వచ్చి ఇట్లాగా వీళ్ళు రాక్షసులు వచ్చారు, ఈ రాక్షసుల ఒక వీళ్ళని సంహరించాలి మనము కాబట్టి ఏ విధంగా సంహరించాలి అని చెప్పి అమ్మవారి దగ్గరికి వచ్చి అడగటం జరిగింది. అయితే బాల అక్కడ ఉన్న బాలంది, ఎలా అయితే నాకు ఆడుకోవడానికి నువ్వు పంపిస్తూ ఉంటావు కదా, అలాగే ఈ రాక్షసుని సంహరించడం కోసం నన్ను పంపించు అని. అంటే ఆడుకోవడానికి పంపుతావు కదా నన్ను, ఎలాగో అలాగే ఆడుకొని వస్తాను, ఒక ఆట అంది అన్నమాట. రాక్షసులతో ఆట, రాక్షసులతో ఒక ఆట. మనం గమనించాల్సింది ఏంటంటేనండి, ఎక్కడైనా సరే మధుకైటబుల్ అనుకుందాము, లేకపోతే వివిధ రకాల రాక్షసుల గురించి మనకి ప్రస్తావన వస్తూ ఉంటుంది. రాక్షసులు అసురులు అంటేనే మనలో ఉన్న గుణాలు, చెడు గుణాలు. బయట ఎక్కడో రాక్షసులు కదా, మనలో కూడా ఉన్నాయన్నమాట. మనలోనే రాక్షసులు ఉన్నారు. రాక్షసులు అంటే మనకి చూపించడానికి 2 కోరలు, 2 పళ్ళు, నల్లటి ఆకారము, భీకర ఆకారము, జుట్టు పెద్దగా ఉండటం, అది సినిమా టైప్ లో మనకి తీసుకొచ్చారు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రజోతమో గుణాలు ఎక్కువగా కలిగిన వాడు ఒక రాక్షసుడు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కూడా సాత్విక గుణం లేదు గనక
వాడు ఏం చేస్తుంటాడు, అన్ని పాపపు పనులే చేస్తాడు, ఆ విచక్షణారహితంగా ఉంటాడు. అంతే కదండి, స్వార్థం ఎక్కువైపోతూ ఉంటుంది, తమో గుణం కలిగినప్పుడు కోరికలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు మనిషి అయినా సరే రాక్షసుడితో సమానం. అందుకని మనల్ని మన గుణాలను కంట్రోల్ చేసుకోవడానికి ఈ యొక్క 9 రోజులు అమ్మవారి ఉపాసన చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ బాల ఏం చేసిందంటే, సరే ఇప్పుడు మనం బాలాదేవి ఇందాక అనుకున్నాం కదండి, బాల అమ్మవారు వెళ్ళి ఒక ఆట ఆడుకొని వస్తాను అన్నది కదా, అంటే లీల అమ్మవారికి ఏంటంటే సరదా అన్నమాట. అందుకని మనకి లలితా సహస్రనామంలో కూడా బండపుత్రులని ఆవిడ సంహరించింది అని చెప్పి మనకి ఆ లైన్ ఉంటుంది, బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అని. అంటే ఏంటంటే బాలాదేవి బండపుత్రులని, బండాసురుడని రాక్షసుల ఒక పుత్రులు వాళ్ళు 30 మంది ఉన్నారు, ఆ 30 మందిని కూడా ఆవిడ ఒక లీలగా ఒక ఆటగా సంహరించింది అనమాట. అయితే మొదట్లో ఆవిడతో పాటు ఆవిడ ఎప్పుడైతే ఒక రథం, ఆవిడకి రథం అంటూ ఏమీ లేదు, అయితే అమ్మవారే ఆవిడ ఒక శ్రీచక్రం నుంచి ఒక రథాన్ని కూడా తీసివ్వటం అనేది మనకి కనపడుతూ ఉంటుంది. అందుకని ఆవిడ రథంలో హంసలతోటి, హంసలు ఆ రథాన్ని తీసుకెళ్తున్నాయన్నమాట, ఆ హంసల ఒక రథం మీద అమ్మవారు యుద్ధానికి వెళ్ళటం కనపడుతుంది. అలాగా 30 మంది యొక్క బండాసురుని యొక్క పుత్రులని ఆవిడ సంహరించడం కూడా మనకి కనపడుతూ ఉంటుంది. అది చూసి వారాహీదేవి శ్యామల కూడా చాలా వరకు, అంటే వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది అనమాట, అమ్మవారి ప్రతిరూపమే బాల. అందుకనే అమ్మవారిని చేరుకోవాలనుకోండి, మొదట ఇచ్చేదే మనకి బాల. బాలా మంత్రంతో మనకి మొత్తం శ్రీ విద్య ఉపాసన మొదలవుతుంది. తర్వాత ముందర గణపతి ఇస్తారు, తర్వాత ఇచ్చేది బాలే. చాలా మంది మొదటి మంత్రము ఇది ఇది దాటిన తర్వాత ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి పూర్వోత్తరం ఇలా చాలా చెప్తారు, గాని బాలనే అనుష్ఠానం చేస్తూ బాలతోటే తృప్తి పడిపోయి బాల వలన అనేక ప్రయోజనాలు, ప్రయోజనాల సహిత అంటే ప్రయోజనాలు ఆశించి అమ్మవారి ఆరాధన చెయ్యకూడదు, కానీ అమ్మవారి అనుగ్రహం గనక కలిగితే, ఆ బాల ఒక అనుగ్రహం కలిగితేనే మనకి జీవితం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది అనమాట. ఇంకా ఈ రోజు ప్రత్యేకించి బాల ఒక రూపంలో ఉంటాం గనక, అమ్మవారి బాల రూపంలో ఉంటుంది గనక, అమ్మవారికి ఎటువంటి చీర కడతారు అనేది చూద్దాం. అమ్మవారికి ఇష్టమైనవి అన్ని రంగులు అండి, సప్తవర్ణాలు అమ్మవారికి ఇష్టమైనవే, కానీ ఏంటంటే ఒక్కొక్క రంగులో అమ్మవారిని ఆరాధన చేయటం, ఇదంతా ఏంటంటే ఇదంతా అమ్మవారికే అనే ఒక భావన. అందుకని ఏంటంటే లేత గులాబీ రంగు చీర అమ్మవారికి వస్త్రధారణ చేస్తారు. అలాగే అమ్మవారికి ఇష్టమైన పువ్వులు ఉన్నాయి, అందులో గులాబీలు, తర్వాత సంపెంగలు, చామంతులు, ఇలాంటివి ఏవైనా సువాసనాభరితమైన పుష్పాలను అమ్మవారికి ఆరాధన చేయాలి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇవాళ నేను బాల చేయలేదు, లేకపోతే ఇవాళ ఏదో సరస్వతి చేశాను, లేకపోతే అన్నపూర్ణ చేశాను అనుకుంటారు. ఇక్కడ ఏమీ ఇబ్బంది లేదండి, ఏ రూపం ధరించినా అది అమ్మవారిదే. బాలారూపమైనా అమ్మవారిదే, అన్నపూర్ణ అయినా అమ్మవారే, గాయత్రి అయినా అమ్మవారే. కాబట్టి రూపం మనం ఏ రూపంలో ఆరాధన చేశామని కాకుండా ఆరాధన చేస్తున్నది ఆ శక్తినే అనే భావనతోటి గనక చేస్తే మన పూజ పరిపూర్ణంగా మనకి ఫలితాలను ఇస్తుంది.